కాడి కాపర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉపాధిని ఇవ్వాలని డప్పు కళాకారులు చర్మకార వృత్తిదారులు స్కావెంజర్స్ తంబుర కళాకారులు లాంటి వృత్తిదారుల బ్రతుకుకు భరోసా కల్పించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంటి ఆనందపాపు డిమాండ్ చేశారు. గురువారం కొసిగి మండల కేంద్రంలోని గ్రామ కమ్యూనిటీ భవనంపైన కేవీపీఎస్ మండల కార్యదర్శి రామకోట హనుమంతు అధ్యక్షతన కేవీపీఎస్ అనుబంధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు, కాటికాపరి గుంతలు తీసే బేగుర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ, దళిత మహిళా సంఘం జిల్లా కన్వీనర్ బి విజయమ్మ, సిఐటియు రైతు సంఘం మండల కార్యదర్శులు రాముడు, వీరేష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కుల వివక్షత, అంటరానితనంతో పాటు దళిత వృత్తిదారులు ఎదుర్కొంటున్న అన్ని రంగాల సమస్యలపై గ్రామ గ్రామాన దళిత రక్షణ యాత్రను చేపట్టి దళితుల సమస్యలపై మరో సామాజిక ఉద్యమానికి సన్నద్ధం చేస్తామని, అందుకు దళితులంతా అత్యధిక సంఖ్యలో హాజరై పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో కేవీపీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ముకురండ, దిలీప్, ప్రకాష్, ఉసేని పాల్గొని మాట్లాడారు. పట్టణంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి వాళ్ళ హక్కుల పైన ఒక ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి మీరు కూర్చుంటారు. ఎవరు కుడతారు చెప్పులు? చెప్పులు కుట్టేది మనమే, డప్పు కొట్టేది మనమే, గుంతలు తీసేది మనమే, కాలు నుడిచేది మనమే, లెట్టిల్లు వెలిగేది మనమే, దుర్మార్గమైన కృత్యాలన్నీ చేసేది మనమే. ఈ వృత్తి ఎవరికైనా అవసరం లేదా అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాయించుకుంటారు. కానీ మన దగ్గరికి సహాయం చేసేటప్పటికి వచ్చేటప్పటికీ చాలా చాలా దూరం పెట్టేవారు. అంటరాంతరంగా చూసేటువంటి పరిస్థితి, అవమానించేటువంటి పరిస్థితి. మనం చూస్తాం చెప్పులు కుట్టే వాళ్ళు, అది హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, కర్నూలు అయినా, ఎమ్మెనూరు అయినా, ఆలూరు అయినా, చూడు ఎంత కొడుకుంటాడు. చినిగిపోయిన నెత్తిపోయిన ఒక శత్రు ఉంటుంది, చినిగిపోయిన శత్రు ఏమవుతుంది? లేకపోతే ఆ శత్రు కూడా ఉండవు. లేదా ఎవరైనా గట్టి పాడేసినటువంటి బ్యానర్ పైన కట్టింటాడు, లేదా ఒక గోల దాబు కూర్చొని ఉంటాడు, ఓ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇది నీ ఆవాసం, ఇది నీ వృత్తి కేంద్రం. ఇంత దళితమైన వృత్తి కేంద్రాలు ఇంకెవరికైనా ఉన్నాయా? ఎందుకు అట్లా ఎండకే ఆ వాళ్ళకే ఆ